హైదరాబాద్ బన్సీలాల్పేట డివిజన్ పరిధిలోని ఎన్బిటి నగర్ బండమైసమ్మ నగర్ ప్రాంతాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. జనత్ నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దినట్లు మంత్రి అన్నారు. ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం అనునిత్యం పాటుపడుతున్నట్లుగా ఆయన వెల్లడించారు. గతంలో హేమహేమి నాయకులు జనత్ నగర్ లో ఉన్నప్పటికీ ఏం చేయలేదనే ధీమా చేశారు. మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తలసాని. ఇక్కడ బండమైసమ్మ ప్రాంతం చేయననివార్యం. ఈ ప్రాంతం అంతా మనం విజిట్ చేసినప్పుడు మరి ప్రజల నుంచి బ్రహ్మరసం పట్టినటువంటిది మీరందరూ చూస్తారు. డబల్ బెడ్రూమ్ అంటే మీరందరూ చూడండి. ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ కట్టారని మాట్లాడుతుండే, కానీ ఇక్కడ పేదరికంలో ఉన్నటువంటి చాలామంది నిరుపేదలు, మరి వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి డబల్ బెడ్రూమ్లు కట్టించినాం మనం. ఈరోజు ప్రజల నుంచి మరి ఎలక్షన్ క్యాంపెయిన్లో బ్రహ్మరసం పడుతుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ 9.5 సంవత్సరాలలో చరిత్రలో ఊహించని కార్యక్రమాలు జరిగినాయి. ఇంకా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం. సనత్ నగర్ అనేది 50 ఏళ్ళ కింద చాలామంది నాయకుడు నాకంటే ముందు ఎమాయిలు వచ్చారు. బట్ మీరు ఏ బస్తీ పైనా, ఏ కాలనీ పైనా, ఏ స్లమ్ అయినా ప్రతి ఒక్కరు మాట్లాడేటువంటి అంశం ఇంత డెవలప్మెంట్ ఎప్పుడు చూడలేదనేటువంటిది. కాబట్టి నేను ప్రజలకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మా తమ్ముళ్ళు యువకులందరూ బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. ఎక్కడ చూసినా కానీ మరి ప్రజలను అందరినీ మమేకం చేసి నేను ఇంతమందితో మీ ముంగట మాట్లాడుతుంటే వాళ్ళ కన్నుల్లో ఆనందం చూస్తే ఎంత సంతోషంగా ఉన్నదో మీరు అందరూ చూస్తున్నటువంటిది.